హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ వాళ్ళ నానమ్మ తాతయ్య యాభయో సంవత్సర పెళ్లి రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కదా ఇందిరాదేవి గారు కనకం ఫ్యామిలీని కూడా ఆహ్వానిస్తారు చక్కగా రెడీ అయ్యి కనకం అలాగే కృష్ణమూర్తి అప్పు ఇక దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు హాల్లో రుద్రాని అపర్ణ కొంతమంది గెస్టులతో మాట్లాడుతూ ఉండగా కనకం ఫ్యామిలీ హాల్లోకి వస్తారు రుద్రాని అపర్ణతో అంటూ ఉంటుంది ఏంటి వదినా ఈ మధ్యన నీ మనసు విశాలంగా తయారైంది శత్రువుల్ని కూడా మిత్రుల్లాగా ఆహ్వానిస్తున్నావు అన్నట్టు మీ వియ్యపురాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేశారు అని చెప్తుంది రుద్రాని ఒక్కసారిగా కనకం ఫ్యామిలీని చూసి ఉలిక్కి పడుతుంది అపర్ణ ఇదేంటి వీళ్ళొచ్చారు వీళ్ళని ఎవరు పిలిచారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే వదిన గారు నమస్కారం అని చెప్తుంది కనకం అక్కడున్న గెస్ట్ల దగ్గర కక్కలేక మింగలేక ఆ నమస్కారం అని చెప్తుంది రుద్రాని అపర్ణదేవికి కోపం వచ్చినా లోపలే ఇక నమస్కారం అని చెప్పి అంటుంది అందరూ ఇక వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు అపర్ణదేవి గారు మీ వియ్యాల వారా నమస్కారం అండి అని చెప్పి కనకం ఫ్యామిలీకి వాళ్ళు కూడా నమస్కారం చేస్తూ ఉంటారు కనకానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇల్లంతా తేరిపారా చూస్తూ ఉంటారు కృష్ణమూర్తి ఒక్క నిమిషం అని చెప్పి అపర్ణాదేవి లోపలికి వస్తుంది కావ్యను చూస్తూ ఉంటుంది కావ్య ఇక ఇందిరాదేవికి అలాగే అక్కడున్న వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు పేనికి పెత్తనమిస్తే ఇల్లంతా తిరిగిందంట అలా నువ్వు కూడా అత్తయ్య మావయ్య ఆనందంగా అందరూ ఈ పెళ్లి వేడుకలు జరిపించాలని నిన్ను ఈ కుటుంబ సభ్యురాల్లాగా చూస్తున్నామని నువ్వు మీ పుట్టింటి వాళ్ళని పిలుస్తావా అని చెప్పి అడుగుతుంది అపర్ణాదేవి ఇందులో ఇందిరాదేవి వస్తుంది అపర్ణ ఆగు నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు కావ్యని నానా మాటలు అంటున్నావు వాళ్ళని నేనే పిలిచాను కావ్యకు కూడా తెలీదు అని అంటుంది ఇందిరాదేవి అయ్యో అత్తయ్య గారు వాళ్ళని మీరు పిలవడం ఏంటి అని అంటుంది అప్పన్నాదేవి ఏ వాళ్ళేం తప్పు చేశారు మనకు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కూతురు వెళ్ళిపోయింది వాళ్ళు బాధపడుతున్నారు అయినా బంగారం లాంటి వాళ్ళ కూతుర్ని మన ఇంటి కోడలిగా చేశారు కావ్యని నువ్వు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి కావ్యపై కోపంగా ఉన్నావు మా అందరికీ కావ్య గురించి అర్థమైంది అందుకే వాళ్ళ తప్పేమీ లేదని నేనే పిలిచాను ఇప్పుడు నువ్వు కావ్యని అవమానించద్దు అని అంటారు ఇందిరాదేవి గారు ఇక అపర్ణాదేవి ఏమీ అనలేక నుండి బయటికి వచ్చేస్తుంది అమ్మమ్మగారు అమ్మవాల్ని మీరే పిలిచారా అని అంటుంది కావ్య అవునమ్మా ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి ఎవరు ఎవరు గురించి బాధకు పడకూడదు యాభై సంవత్సరాలు ఈ ఇంటిని అలాగే ఈ ఇంట్లో వాళ్ళందరినీ కంటికి రెప్పలా చూసుకున్నాము ఇప్పుడు మేము ముసలివారి అయిపోయాము నీ భర్త నా మనవడు మీ అందరూ సంతోషంగా ఉంటేనే కదా ఈ వృద్ధ దంపతులకి సంతోషం అనిపిస్తుంది ఈ పెళ్లి వేడుకలు చేసుకునేటప్పుడు మీ అందరూ ఆనందంగా ఉండాలి ఆ ఆనందం మాకు కావాలి అని అంటుంది ఇందిరాదేవి ఇక అమ్మ అమ్మమ్మగారు అని చెప్పి కౌగలించుకుంటుంది కావ్య దూరంగా ఇక చూస్తూ ఉంటారు ఈ కళావతి నానమ్మని బుట్టలో వేసుకుంది కానీ గడువు అడిగింది కదా ఆ గడువు తీరేలోపు ఇలాగే ఆమె నటిస్తుంటుంది నేను కూడా జీవిస్తుంటాను అని చెప్పి రాజ్ అనుకుంటూ ఇక నడుచుకుంటూ వస్తారు రాజ్ చాలా అందంగా రెడీ అయి వస్తూ ఉంటే రాజ్ ఆ చెము రాజులాగే ఉన్నావు అని అంటారు ఇందిరాదేవి అమ్మా మీ ఆయన చూడు ఎంత అందంగా ఉన్నాడో వెళ్ళి రాజ్ పక్కన నిలబడు అని అంటుంది కావ్యని ఇక కావ్య అలాగే రాజుని చూస్తూ ఉంటుంది అమ్మమ్మగారు చెప్పింది నిజమే మనిషి చూడ్డానికి చాలా బాగుంటారు మనసే అర్థం చేసుకోరు అని చెప్పి లోపలే అనుకుంటూ ఉంటుంది కావ్య ఇటు అమ్మమ్మని రెడీ చేస్తూ ఉంటారు అటువైపు తాతయ్యని కొడుకులు రెడీ చేస్తూ ఉంటారు ఇద్దరిని ఇక కొడుకులు కోడళ్ళు అందరూ ఇక బయటికి తీసుకొస్తూ ఉంటారు కనకం ఫ్యామిలీ వాళ్ళని చూసి చాలా సంతోషపడుతుంది ఎంతైనా దుగ్గిరాల ఫ్యామిలీ దుగ్గిరాల ఫ్యామిలీనే యాభై సంవత్సరాలు భార్యాభర్తలు కలిసి ఉండి మనవళ్ళు మనవరాలతో ఇలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే రెండు కళ్ళు చాలటం లేదు అని అంటుంది అమ్మ నోరు నోరుముయవే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు ఇప్పుడు నా అమ్మమ్మ పిలిచింది కాబట్టి వచ్చాము మన మర్యాద మీద మనం ఉందాము ఎక్కువగా వాగద్దు అని అంటుంది ఊరికవే అప్పు కావ్యక్క ఎక్కడుంటే అక్కడ సంతోషం తాండవిస్తుంది కావ్య ఇంట్లో అడుగు పెట్టగానే వీళ్ళందరి మనసుని మార్చేసింది నాకు తెలుసు అని అంటుంది కనకం ఇది ఇలా ఉండగా స్వప్న ఇక ఇంట్లో ఉన్న పెద్దమ్మని తప్పించుకుని బయటికి వస్తుంది కాఫీ తీసుకొని వచ్చిన పెద్దమ్మ స్వప్న స్వప్న ఎక్కడున్నావే అని అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడా కనిపించదు అంటే స్వప్న అక్కడికి వెళ్ళిందన్నమాట ఈ అమ్మాయి మారదు కావ్య అక్కడ ఏదో ఒకలాగా తన బ్రతుకుని నిలబెట్టాలనుకుంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్తే ఈ స్వప్నని చూసి కావ్య మాటలు అంటారు ఇప్పుడు కృష్ణమూర్తి కనకం ఎలా వాళ్ళ మాటల్ని పడతారో ఈ అమ్మాయి మారదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న పెద్దమ్మ ఇటువైపు స్వప్న ఆటోలో బయలుదేరుతుంది రాహుల్ అమ్మమ్మ తాతయ్య పెళ్లి రోజున మీరందరూ సంతోషంగా ఉంటారు నేనేం పాపం చేశాను అయినా రాహుల్ నిన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టం లేదు నాకు జరిగిన అన్యాయాన్ని అందరి ముందు పెడతాను అప్పుడే మీ వాళ్ళు అందరికీ మన గురించి తెలుస్తుంది మన ఇద్దరి పెళ్ళి చేస్తారు అని చెప్పి ఆటోలో ఆలోచిస్తూ ఇక దుగ్గిరాల ఇంటికి చేరుకుంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా నాన్నమ్మ తాతయ్యని ఇక స్టేజ్ పైకి తీసుకొస్తారు అందరూ కలిపి ఇక వచ్చిన బంధువులందరూ వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఎవరికి ఆవారు వారు గిఫ్ట్లు తీసుకొచ్చి యాభై సంవత్సరాలు మీలాగే మేము కూడా ఉండాలని మమ్మల్ని మీరు దీవించండి అని చెప్పి ఇక అందరూ ఇక ఇందిరాదేవి వాళ్ళ ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు మనవరాళ్ళు కోడలతో చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ఇందిరాదేవి అంటుంది మీరందరూ మా ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఈ రోజు మేము ఏం చెప్తే మీరు అదే చెయ్యాలి అని అంటుంది సరే నానమ్మ సరే తాతయ్య అని చెప్పి అందరూ హ్యాపీగా అరుస్తూ ఉంటారు అలా అయితే మొన్న పెళ్ళైనా నా మనవడు మనవరాలు ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి అని అంటారు ఇందిరాదేవి ఇప్పుడు ఇప్పుడెవర్ని వద్దు అనగానే ఒరే మనవడా మీ ఇద్దరు కొత్తగా పెళ్ళయ్యా పెళ్ళయింది మా ఇద్దరికి యాభై సంవత్సరాలైంది మేము చెప్పిన మాట నువ్వు వినాలి అని చెప్పి అనగానే వినాలి వినాలి అని అందరూ అరుస్తూ ఉంటారు ఇక కావ్య పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు కావ్య ఐ లవ్ యు అని చెప్పి ఇక రోజు పువ్వు ఇస్తూ ఉంటాడు రాజ్ రాహుల్ రుద్రాని అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇటువైపు కావ్య కూడా ఆ పువ్వుని తీసుకుంటూ ఐ లవ్ యు అని అంటుంది అమ్మో ఈ కళావతే ఏంటి నాకు ఐలవ్య చెప్తుంది నేను ఎలాగూ మనసులో నుండి రాలేదు తన మనసులోండి వచ్చిందా ఏంటి అనగానే చూడండి మీరు నాకు ఐ లవ్ యూ చెప్పారు నేను కూడా మీకు ఐ లవ్ యూ చెప్పాను అని అంటుంది కావ్య అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు అలా ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉండగానే కరెక్ట్ గా స్వప్న ఇంటిలోకి అడుగు పెడుతుంది అందరూ వైపు చూసి షాక్ అయిపోతారు అపర్ణాదేవికైతే కోపం వస్తూ ఉంటుంది ఆగు అని అంటుంది అందరూ స్వప్నవైపు చూస్తారు రాహుల్ స్వప్నను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కనకం కృష్ణమూర్తి అప్పుకి కోపం వస్తూ ఉంటుంది స్వప్న అని చెప్పి అరుస్తూ ఉంటారు ఇటువైపు కావ్య అయితే స్వప్నక్కేంటి ఇక్కడికి వచ్చింది ఈరోజు స్వప్నక్క నిజం చెప్పాలనుకుంటుందా అని చెప్పి ఇక షాక్ అయి చూస్తూ ఉంటుంది అపర్ణాదేవి మాటలకి ఇక అందరూ చూస్తూ ఉంటారు ఏంటి ఇక్కడికి వచ్చావేంటి అని అడుగుతుంది రుద్రాని నువ్వు వదినా ఆగు అసలు ఈవిడ ఇక్కడికి రావడం ఏంటి నేను అడిగి కడిగేస్తాను అని అంటుంది ఆపు ఎంత ధైర్యంగా నా కొడుకుని కాదని వెళ్ళిపోయి మళ్ళీ నా ఇంట్లోనే అడుగు పెడుతుంది అసలు వీళ్ళ ఫ్యామిలీకి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రుద్రాని అడుగుతాను వదిన నువ్వు సరిగా విను అంతే ఎందుకంటే నువ్విప్పుడు అరిస్తే మన పరివే పోతుంది అని చెప్పి అంటుంది రుద్రాని ఇక రుద్రాని స్వప్న దగ్గరికి వస్తుంది స్వప్న నువ్వు మా రాజుని కాదని వెళ్ళిపోయావు ఇప్పుడు తిరిగి ఎందుకు వచ్చావు అసలు పెళ్లి పీటలపై నుండి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది రుద్రాని రాహుల్ భయం భయంగా మమ్మీ అని అంటారు ఆగరా ఎందుకు నువ్వు నన్ను ఇలా ప్రశ్న వేస్తున్నావు నువ్వు పక్కకి వెళ్ళు అని అంటుంది రుద్రాని ఇంతలో కావ్య వచ్చి ఇక స్వప్న దగ్గరికి వస్తుంది స్వప్నక్క ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంది నిజం చెప్పాలనుకుంటున్నాను ఎందుకు నన్ను ప్రశ్నలు పెట్టి వేధిస్తున్నారు నాకు ఇక్కడ సమాధానం దొరుకుతుందని ఇక్కడికి వచ్చాను అని అంటుంది స్వప్న ఏంటి ఈ ఇంట్లో నీకు సమాధానం దొరుకుతుందా పెళ్లి పీట్లపై నుండి వెళ్లిపోయింది కాకుండా ఇక్కడికి వచ్చావు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు నువ్వు మాకు అన్యాయం చేయడమే కాదు మా ఫ్యామిలీకే సిని పట్టించావు అని అంటుంది అపర్ణాదేవి అపర్ణ ఆ అమ్మాయి వచ్చింది తనని అందరి మధ్య అడగడం భావ్యం కాదు చుట్టాలు ఉన్నారు అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య నాకు తెలుసు కాని మీ పెళ్లి రోజని మేమందరం సంతోషంగా జరపాలనుకుంటున్నాం ఇదిగో ఈ కావ్య ఈ అబద్ధాల ఫ్యామిలీని పిలిచి మన కుటుంబం పరువుని మీరే బయటపెట్టినట్టు అవుతుంది అనగాని అపనా అని అంటారు స్వరాజ్ గారు ఏదైనా మాట్లాడాలంటే బంధువులందరూ వెళ్ళిపోయాక మనం మాట్లాడాలి ఉన్న సమస్యని సర్దుమణిగించాలి అంతేగాని అందరి ముందు మన కుటుంబం బరువు తీయడమే గాని నీకు ఏమీ ఇక తోచటం లేదా అని అంటారు ఆపండి ప్రతిసారి నా నోరు ముయిస్తున్నారు ఈ అమ్మాయి నిజం చెప్పాలి ఈ అమ్మాయి వీళ్ళింట్లో వాళ్ళ ఆడిన డ్రామాలోనే ఈవిడి గారు కూడా పాల్గొన్నారని నాకు అర్థమైంది ఎందుకంటే ఇదిగో ఈవిడి గారు వెళ్ళినట్టు డ్రామా ఆడారు తరువాత ఈవిడ చెల్లెల్ని రాజ్ పెళ్లి చేసుకున్నట్టు ఇక నాటకమాడారు ఇప్పుడు వీళ్ళ ప్లాన్ అంతా సక్సెస్ఫుల్ గా పూర్తయింది అందుకే ఫంక్షన్కి సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చింది ఈ స్వప్న అని అంటుంది అపర్ణాదేవి వదిన నేను అడుగుతాను ఇంతకీ ఎందుకు వెళ్ళావు స్వప్న ఎవరితో వెళ్ళావు స్వప్న అని అంటుంది రుద్రాని ఇక స్వప్న అంటుంది నన్ను ఎవ్వరూ తీసుకెళ్లలేదు మీ అబ్బాయి రాహులే నన్ను ప్రేమించాడు నన్ను నుండి తనతో పాటు తీసుకు వెళ్ళాడు అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ రాజుకైతే మైండ్ దిమ్మ తిరిగిపోతుంది రాహుల్ అన్న పేరు స్వప్న నోటి వెంట రాగానే రాహుల్ వైపు చూస్తారు అందరూ హే ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు నిన్ను తీసుకు వెళ్లడమేంటి ఏ ఎగతాలిగా ఉందా అని అంటుంది రుద్రాని అపర్ణ పక్క పక్క నవ్వుతూ ఉంటుంది హాహా ఇప్పుడు కదా అసలు సినిమా మొదలైంది అనుకున్నాను నా కొడుకుకి అన్యాయం చేసి ఈ ఫ్యామిలీ వాళ్ళతో పెళ్లి చేయించావు రుద్రాని నీ కొడుకే ఈ అన్నిటికీ కారణమని ఇక అర్థమైపోయింది రాహుల్ నిన్ను తీసుకువెళ్ళాడా నిజంగా తీసుకువెళ్లే ఉంటాడు అని అంటుంది అపర్ణాదేవి కనకం కృష్ణమూర్తి అప్పు అయితే షాక్ అయిపోతారు స్వప్న మాటలకి అంటే అమ్మాయిని పీటలపై నుండి ఈ రుద్రాని కొడుకు రాహులే తీసుకెళ్లాడా ఆ నిజాన్ని మనకెందుకు చెప్పలేదయ్యా అని అంటుంది కనకం నీ పెద్ద కూతురు ఎప్పుడు గనక మనకి నిజాలు చెప్పింది ఇక్కడికొచ్చి తన మాటలతో కావ్యని అలాగే ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఇక ఎలా ఎలా షాకిచ్చినట్టు మాట్లాడుతుందో చూశావా అని అంటారు కృష్ణమూర్తి రాహుల్ నీ పేరు చెప్తుందిరా అసలు ఎవరు దొరకలేదనుకుంటా అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది ఆపండి ఎందుకు మీ అబ్బాయిని వెనకేసుకొని వస్తున్నారు రాహులే నన్ను ప్రేమిస్తానని డైమండ్ నెక్లెస్ పెట్టి అలాగే నన్ను పెళ్లి పీట్లపై నుండి తీసుకెళ్ళాడు ఇప్పుడు నన్ను నడి రోడ్డు మీద మీ అందరి గురించి వదిలేశాడు మీ అందరూ ఒప్పుకుంటే ఇప్పుడే మా పెళ్లి జరుగుతుంది అని అంటుంది స్వప్న నో నిన్ను నిన్ను ప్రేమించలేదు అని అంటాడు రాహుల్ అసలు నిన్ను నేను ఏంటి అని అంటారు రాహుల్ అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు అనగానే అబద్ధాలు నేనాడుతున్నానా మీ ఫ్యామిలీ ఎలాంటి వారో ఈ ప్రపంచానంతటికీ తెలుసు ఇప్పుడు అందరూ కలిసి ఈ స్వప్నని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు మమ్మీ ఈవిడి గారు ఎవరో నాకు తెలీదు అసలు వీళ్ళ ఫ్యామిలీ అంటేనే నాకు చిరాకు రాజు కూడా వీళ్ళ మాటలు నమ్మాడేమో అనుకున్నాము నమ్మలేదు అని చెప్పి అంటాడు రాహుల్ అప్పుడు వస్తుంది కావ్య హాపండి ఎందుకింకా అబద్ధాలు ఆడుతున్నారు మా స్వప్నక్క దాకా మీ పేరు చెప్పనందుకు మీరు బ్రతికిపోయారు మా స్వప్నక్కని పెళ్లి పీటలపై నుండి తీసుకు వెళ్ళింది మీరే అని రుజువులు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి కావాలంటే చూసుకోండి అని చెప్పి అప్పు ఇచ్చిన వీడియోని అందరికీ చూపిస్తుంది కావ్య రాజ్ అలాగే ఇక నాయనమ్మ తాతయ్య ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు ఇక రాహుల్ చంప పగలగొడుతుంది రుద్రాని రాజ్ రాహుల్ దగ్గరికి వస్తారు ఎందుకు రాహుల్ ఎందుకు నన్ను అన్యాయం చేయాలనుకుంటున్నావా ఇంకొక అమ్మాయిని అన్యాయం చేయాలనుకుంటున్నావా ఇంట్లో నువ్వు ఉండి నువ్వు నన్ను మోసం చేశావు స్వప్నని ప్రేమించి తనని మోసం చేశావు అసలు మీరేంటి అన్నది ఇప్పుడు నిజం తెలిసింది అని అంటాడు రాజ్ మన ఇంట్లో వాళ్ళే మన ఫ్యామిలీని మోసం చేసి మన పరువుని నడి రోడ్డు మీద నిలబెట్టారు అంటే ఇప్పటిదాకా వాళ్ళని నిందిస్తున్నాను నిజంగా నేను పాపం చేశాను ఇంట్లో వాళ్ళని నమ్మి బయట వాళ్ళని నానా మాటలు అన్నాను ముందు స్వప్న మెడలో తాలిబొట్టు కట్టు అని అంటాడు రాజ్ అత నిజంగా రాహుల్ పెళ్లి పీట్లపై నుండి తీసుకు వెళ్ళాడన్న సాఖ్యం తనకంటే ముందు నాకు తెలుసు కాని నిజ నిజాలు తెలుసుకోవాలి కదా అందుకే ఇప్పటిదాకా ఆగాను అని చెప్పి అంటాడు రాజ్ అప్పన్నాదేవి అవును రుద్రాని నాకు ఏదో నువ్వు అన్యాయం చేయాలనుకున్నావు కానీ నీకు కూడా అన్యాయం నీ కొడుకు చేశాడు నిజంగా స్వప్ని రాహుల్ని పెళ్లి చేసి పెళ్లి పెద్దవవు నా కోడుల్లాగా ముసుగేసుకొని తీసుకురావాల్సిన రావాల్సిన అవసరం అంతకంటే లేదు అని అంటుంది అపర్ణాదేవి రోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్